హాయ్ ఫ్రెండ్స్, అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలు. సో ఈరోజు యూట్యూబ్లో నేను ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఈరోజు మన ఇండియాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక కీలకమైన జడ్జిమెంట్. సో ఆ కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఏంటంటే, దీపావళి రోజున కాల్చేటటువంటి పటాకుల వల్ల వచ్చేటువంటి పొల్యూషన్ వల్ల ఎంతవరకు మన సమాజానికి, పర్యావరణానికి అది సురక్షితం, మరి దాన్ని కంట్రోల్ చేసే మాదిరిగానే ఈరోజు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం అనేది, దీన్ని మీరు సమర్థిస్తున్నారా, లేకపోతే దీంట్లో మీకు ఏమైనటువంటి సజెషన్స్ కానీ ఏమైనా అంశాలని మీరు దీంట్లో పొందుపరచాలనుకుంటున్నారా? సో ఈ వీడియోలో మీరు పెట్టి ప్రజలకు కూడా ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అందరికీ తెలిసే మాదిరిగా తెలపాలనే ప్రయత్నం, మరి అదే మాదిరిగా ప్రజలకి ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎంతవరకు వాళ్ళు ఫాలో అవుతారు, మరి దాంట్లో మీద ఏదైనా సజెషన్స్ ఉంటాయా, అట్లాంటి సంబంధించిన ఇష్యూస్కి ఈరోజు నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను సుప్రీంకోర్టు రీసెంట్గా వచ్చినటువంటి సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ కమిటీ వాళ్ళు వేసినటువంటి ప్రజావాద్యం పైన, మరి అదే మాదిరిగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ పైన జడ్జిమెంట్ ఫైనల్గా ఏమొచ్చింది అంటే, దీపావళి రోజున ఎవరైతే పటాకాయలు కాల్స్తారో ఆ పటాకులు కాల్చే దాంట్లో పొల్యూషన్ని కంట్రోల్ చేసేటువంటి గ్రీన్ కలర్ టపాకాయలు మాత్రమే కాల్చాలి. అంతే తప్పించి ఏదైతే ఎక్కువ రసాయనాలు వెదజల్లేటువంటి పొల్యూషన్ని క్రియేట్ చేసేటువంటి టపాకాయలు కాల్వకూడదు. అదే మాదిరిగా సౌండ్ పొల్యూషన్ని కంట్రోల్ చేసేటువంటి టపాకాయలని మాత్రమే కాల్వాలి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఎవరైతే ఈ టపాకాయల్ని అమ్ముతున్నారో అమ్మే వాళ్ళకి ప్రత్యేకించి వాళ్ళకంటూ ఒక లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ని నియంత్రించడానికి ఇటు పోలీసు వ్యవస్థకి కానీ, ఇటు తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్కి కానీ, ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఎవరైతే టపాకాయలు అమ్మాలనుకుంటున్నారో వాళ్ళకి కంపల్సరీ లైసెన్స్ ఉండి ఉండాలి. తర్వాత ఇంకొక అంశం ఏంటంటే, ఎప్పుడైతే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో ఆ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర మ్యాక్సిమం ఆఫ్ ద చైల్డ్ లేబర్ అనేది వర్క్ చేసి వాళ్ళు ఆ టపాకాయలు తయారీ చేసే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినప్పటికీ, అక్కడటువంటి ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్ చైల్డ్ లేబర్ కానీ, అక్కడ పనిచేసేటువంటి లేబర్ అనేది చనిపోవడం జరుగుతుంది. సో అట్లాంటి ప్రమాదాలని నివారించేటువంటి అంశంలో కూడా ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో థర్డ్ థింగ్ వచ్చేసి, ఇది అన్ని మతాల వారికి కూడా ఇది అప్లికబుల్గా ఉండే మాదిరిగా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేకించి హిందువులకే కాదు, ఇటు క్రిస్టియన్స్కి కూడా, ఎప్పుడైతే December 31st నైట్ అందరూ టపాకాయలు కాల్స్తారో ఆ టపాకాయలు కాల్చే టైమింగ్ని కూడా 11:45 నుంచి పెట్టేసేసి 12:45 వరకు కూడా టపాకాయలు కాల్చేందుకు అనుమతి ఇచ్చింది. ఆ అనుమతి కూడా ఎప్పుడైతే ఈ సెంట్రల్ పొల్యూషన్ బోర్డు నుంచి ఆమోదం పొందినటువంటి లైసెన్స్డ్ సర్వేవర్స్ నుంచి టపాకాయలు కొని మాత్రమే మనము ఆ పర్యావరణానికి నష్టం ఎంత వాటిల్లుతుంది, ఆ యొక్క పర్సంటేజ్కి వాళ్ళు వాళ్ళు సర్టిఫై పొందినటువంటి టపాకాయలని మాత్రమే ఈ ఫెస్టివల్స్ డే రోజున కాల్చుకోవాలని చెప్పేసి అన్నారు. మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇంకొక అంశాన్ని కూడా పొందుపరిచారు. ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఆన్లైన్ అమ్మకాలు జరుగుతాయో, ఆన్లైన్ అమ్మకాల్లో మ్యాక్సిమంగా ఏంటంటే ఎక్కడి నుంచి టపాకాయలు వస్తాయో తెలియదు, దాంట్లో ఎంత కెపాసిటీ ఆఫ్ పొల్యూషన్ని క్రియేట్ చేసేటువంటి రసాయన పదార్థాలు ఉంటాయనేది కూడా ఎవరు కూడా సర్టిఫై చేసేటువంటి పరిస్థితి కాదు. సో అందుకు ఆన్లైన్లో టపాకాయలు కొనేవారికి కూడా ఇది ఒక చెక్ పెట్టే మాదిరిగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది వచ్చింది. సో మోరోవర్ ఢిల్లీలో ఈ మ్యాక్సిమం పొల్యూషన్ని కంట్రోల్ చేసే అంశంగా అక్కడ ఉన్నటువంటి వాహనాలకే కానీ, అక్కడ ఉన్నటువంటి ఈ టపాకాయల అంశాల్లో కానీ ఇప్పటికీ చాలా వాళ్ళు కంట్రోల్ చేయడం వల్ల అక్కడ పొల్యూషన్ని అరికట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి మంచి పర్యావరణ సంరక్షణ అనేది జరుగుతుంది. సో అదే మాదిరిగా ఇండియా మొత్తం కూడా ఈ అంశం అనేది స్ప్రెడ్ ఓవర్ కావాలి. టపాకాయల్ని కేవలం పండుగల పూటనే కాదు, కేవలం క్రిస్మస్, కేవలం 31st December నైట్, కేవలం దీపావళి రోజునే కాలరు. ఎప్పుడైతే ఎవరింట్లో ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ, బారాత్లే కానీ, తర్వాత ఇటు పొలిటికల్ లీడర్స్ ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటున్నాయి కానీ, అంటే ఏ హ్యాపీయెస్ట్ ర్యాలీ అయినప్పటికీ కూడా అక్కడ పటాకులు కాల్చడం అనేది ఆనవాయితీగా మనం చూస్తూనే ఉన్నాం. సో ప్రత్యేకించి ఈ టపాకాయల్ని ఎప్పుడైతే కాలుస్తామో మన పర్యావరణం అనేది 100% దాంట్లో ఒక పొల్యూషన్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏంటంటే, మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించినటువంటి సెంట్రల్ ఇటు స్టేట్ వాళ్ళకి ఆదేశాలు స్పెసిఫిక్గా జారీ చేయడం ఏమని జరిగిందంటే, ఈ దీపావళికి ముందు 7 రోజులు, ఆ తర్వాత దీపావళికి 7 రోజుల తర్వాత కూడా
ఆ వాతావరణంలో ఉన్నటువంటి పొల్యూషన్ పర్సంటేజ్ ఎంత అనేది కూడా వాళ్ళకి లెక్కలు తీసి మరి ప్రభుత్వ శాఖలకు సమర్పించి మరి ఈ టపాకాయల వల్ల ఎంత పర్యావరణానికి నష్టం వాటిల్లింది, దానివల్ల ఎంతమంది ఆరోగ్యాలు పాడయ్యాయి అనే అంశాన్నిపైన కూడా కీలకంగా దృష్టి సారించడం జరిగింది. సో మిత్రులారా, నేను ఈరోజు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని కేవలం నేను సమర్థిస్తున్నాను అనే అంశాన్నే కాదు, దీంట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఉన్నటువంటి కీలకమైన అంశాలు రేపటినున్నటువంటి జనరేషన్కి తెలిసి వాళ్ళు క్రమశిక్షణగా రేపటి రోజున పర్యావరణానికి హాని కలిగించకుండా ఈ సొసైటీకి ఒక రోల్ మోడల్గా మనం నిలబడాలనే అంశాన్ని మీకు చెప్తున్నాను. సో స్పెసిఫిక్గా కొన్ని టాక్స్ కూడా ఏమైనా వినిపిస్తున్నాయంటే కేవలం టపాకాయలపైనే ఇటువంటి ఎందుకు ఈ యొక్క కంట్రోల్ పెట్టడము, కేవలం టపాకాయల వల్లనేనా ఈరోజు ఈ పొల్యూషన్ ఇంతగా ఏర్పడుతుంది, ఇంకా మిగతా ఏ అంశాలపైన కూడా ఇంత పొల్యూషన్ అనేది మన భారతదేశంలో ఏర్పడడం లేదా అని చాలామంది వ్యక్తులు క్వశ్చన్ చేయడం జరుగుతుంది. సో దీనికి మీరు ఏమంటారని నేను మిమ్మల్ని నేను చెప్తూ ఉన్నాను. సో ఫ్రెండ్స్, దీంట్లో మీ యొక్క కామెంట్స్ని మీ యొక్క ఒపీనియన్స్ని అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి అంశాలు ఆల్రెడీ మీకు నేను చెప్పడం జరిగింది. దాంట్లో ఏమంటున్నారంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్కడైతే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారో ఆ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి కంపల్సరీ ట్రేడ్ లైసెన్స్ ఉండాలి. సో ఈ ట్రేడ్ లైసెన్స్ అనుమతించేటువంటి అధికారాలు అనేది ఇటు సెంట్రల్ పొల్యూషనరీ బోర్డ్కి ఉంటుంది, ఆ తర్వాత లోకల్ ఫైర్ డిపార్ట్మెంట్కి, ఆ తర్వాత పోలీస్ శాఖకి, ఆ తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్కి. ఎందుకు అంటే మున్సిపల్ శాఖ ఎప్పుడైతే ఈ టపాకాయల్ని కాల్చిన తర్వాత కంపల్సరీగా క్లీనింగ్ చేయడం అనేది దాన్ని మేజర్ ఇష్యూ, అది రెవెన్యూకి సంబంధించిన ఇష్యూ. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఈ లైసెన్స్ సర్వైవర్స్ టపాకాయలు అమ్ముతారో అక్కడ అయినటువంటి బాంబ్ బ్లాస్టింగ్స్ కానీ అగ్ని ప్రమాదాలని నివారించడానికి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేది ఉంటే తప్పించి అక్కడ ప్రమాదాలను నివారించలేని పరిస్థితి. సో థర్డ్ ఇష్యూ వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకించి వారికి లైసెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆ లైసెన్స్ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్నటువంటి అవాంఛనీయ సంఘటనల్ని వాళ్ళు అడ్డుకునే మాదిరిగా అక్కడ ఇమ్మీడియట్గా ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ని అవేర్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ ఆ లైసెన్స్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఆ క్వాలిటీని కూడా మెయింటైన్ చేయడానికి ఇవన్నీ అధికారులు ఇవ్వడం జరిగింది. సో మన పౌరులంగా మా జనరల్గా మనం ఒక ఆర్డినరీ పర్సన్స్గా మనం టపాకాయలు కాలుస్తాం. ఆ టపాకాయలు కాల్చేటప్పుడు ఏంటంటే మనం చేసేటువంటి ఇష్యూస్లో ఎంత మాదిరిగా పొల్యూషన్ రిలీజ్ అవుతుంది, ఆ రిలీజ్ అయిన పొల్యూషన్ వల్ల ఎంతమందికి గుండె జబ్బులు వస్తాయి, ఆస్తమా జబ్బులు వస్తాయి, ఇదొకటి. దోమలు చనిపోవడం అనేది ఒక చిన్న ఇష్యూ, నేను చాలా కాలం బ్యాక్ నేను విన్నాను. అంటే దీపావళి రోజున టపాకాయలు కాలుస్తే ఉన్నటువంటి దోమలన్నీ చనిపోతాయి అట్లా అని అంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టాను, ఏంటంటే ఎప్పుడైతే ఈ చైనాకు సంబంధించినటువంటి క్రాకర్స్ని మన ఇండియాలో కాలుస్తారో కాలవడం వల్ల డేంజరస్ రసాయనాలు అనేది మన ఎయిర్లో పొల్యూట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కి కానీ గుండె నొప్పి రోగాలు ఉన్నటువంటి ఆస్తమా ఉన్నటువంటి వాళ్ళకు డేంజర్ డిసీజెస్ అనేది దగ్గు దమ్ము ఇట్లాంటివి వచ్చి వాళ్ళు రకరకాలుగా ప్రాబ్లమ్స్లో అవుతూ ఇండియాలో ఉన్నటువంటి చాలామంది కూడా దీపావళి తర్వాతనే వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి చనిపోవడం జరిగింది. సో ఎక్కువ సౌండ్ పొల్యూషన్, ఇప్పుడు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు ఉంటారు, హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే శుతిలడం బాంబు ఉంటుంది, శుతిలడం బాంబు పిలవగానే ఆ సౌండ్కి కూడా కొన్ని సందర్భాల్లో చనిపోయినటువంటి సందర్భాలు లేకపోలేవు. అంటే మనం ఫెస్టివల్ని సెలబ్రేట్ చేయాలంటే అక్కడ ఖచ్చితంగా మనకంటూ ఒక ప్రికాషనరీ మెజర్స్, తర్వాత అక్కడ ఉన్నటువంటి డిఫెక్ట్స్, అక్కడ ఉన్నటువంటి దాని వల్ల మన పడేటువంటి ఇంపాక్ట్స్ అనేది కూడా మనకు హామ్ కావద్దు. హామ్ కాకుండా మనం ఏదైనా కానీ చేసే ఇష్యూస్లో ఫెస్టివల్స్లో కానీ మనకు నెక్స్ట్ జనరేషన్కి ఒక క్రమశిక్షణ, అదే మాదిరిగా దాంట్లో ఉన్నటువంటి మంచితనం, అదే మాదిరిగా సొసైటీకి దానివల్ల ఇంపాక్ట్ ఏదైతే పడుతుందో ఆ ఇంపాక్ట్ వల్ల నెక్స్ట్ జనరేషన్ నష్టపోకుండా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంటుందని అని అందరూ అంటున్నారు. సో ఫ్రెండ్స్, నేను కూడా మీకు ఈరోజు ఈ అంశాన్ని పబ్లిసిట్ చేయాలన్నట్టు, ప్రతి ఒక్కరి నాలెడ్జ్లో ఉండాలన్నట్టుగా నేను ఈ ఇష్యూని ప్రతి ఒక్కరి నోటీస్కి తీసుకురావాలనే ఇంటెన్షన్తో నేను ఈరోజు వీడియో పెట్టడం జరిగింది. సో మళ్ళీ నేను ఫ్రెండ్స్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఈ బాణాసంచాని కంప్లీట్గా నిషేధించలేదు, ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలా, కేవలం ఆన్లైన్ అమ్మకాలని నిషేధించింది. పొల్యూషన్ ఏదైతే ఎక్కువగా ఉందో ఆ ఎక్కువ ఉన్నటువంటి టపాకాయల్ని నివారించే ప్రయత్నం చేస్తుంది, యాజ్ వెల్ యాజ్
చైల్డ్ లేబర్ని టపాకాయల షాప్స్లలో కానీ అక్కడ వాళ్ళు నియంత్రించాలనే అంశంతో ఈరోజు ఇది జడ్జిమెంట్ తీసుకొని రావడం జరిగింది. సో పర్యావరణాన్ని రక్షించడానికే ఈరోజు ఈ జడ్జిమెంట్ తీసుకొచ్చింది. సో మీ ఒపీనియన్స్ కానీ ఏమైనా ఉంటే కనుక దయచేసి చెప్పాలి. ఇది ఏ కులానికి కానీ ఏ మతానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాదు, కంప్లీట్ ఇండియన్స్కి ఈ యొక్క జడ్జిమెంట్ అప్లికల్ అవుతుంది. నా హిందూస్ కాదు, నా ముస్లిమ్స్ కాదు, నా క్రిస్టియన్స్కి కాదు, నా సిచ్యువేషన్స్కి దేనికి కూడా కాదు, అన్నిటికీ కూడా ఇది ఒక ఫేవర్గా అంటే మన పర్యావరణాన్ని రక్షించాలనే ఇంటెన్షన్తో ఈరోజు ఈ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. అది గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, అయినప్పటికీ కూడా మీ సలహాలు నా కామెంట్ బాక్స్లో ఇచ్చి ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేసి నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అని కోరుకుంటున్నాను. మీ సత్యమూర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.